గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలకు సంబంధించి రకరకాల భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకటిని కాదు అన్ని రకాలుగా శరీరంలో ఏదో ఒక పార్ట్ని కోవిడ్ నాశనం చేస్తుందేమో, దాని ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుందేమో అన్న భయాలు సామాన్యుల్ని వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులకు సంబంధించి ముందరే చాలా భయాలు ఉంటాయి. అయితే కోవిడ్ తర్వాత ఈ భయాలు కీళ్ళ సమస్యలకు సంబంధించి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. నిజంగా కోవిడ్ తర్వాత కీళ్ళ సమస్యలు ఎక్కువగా ఉన్నాయా, దానికి గల కారణాలేంటి, ఒకవేళ వాటిని నెగ్లెక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎదుర్కొనే పరిణామాలేంటి, వీటన్నింటి సంబంధించి మనకు సమాధానాలు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ డాక్టర్ దశరథ రామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, అంటే కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలకు సంబంధించి కొంత అవగాహన, అపోహలు, భయాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. కీళ్ళ సమస్యలు అనగానే మామూలుగానే కాస్త భయం ఎక్కువ ఉంటుంది, బట్ కోవిడ్ తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అన్న కంప్లైంట్స్ వస్తున్నాయంట, నిజమేనా? నిజం, 100% నిజం. సాధారణంగా ఇంతకుముందు కోవిడ్ రాకముందు ఏదన్నా వ్యాధి వస్తే, సపోజ్ టీబీ వచ్చిందనుకోండి, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, టైఫాయిడ్ వచ్చేదానికి వేరే ఎఫెక్ట్ అయ్యేది, వేరేది అలా వచ్చింది. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే అది చాలామంది ప్రాణాలు తీసేసింది, దాంతోపాటు ఈ యొక్క కీళ్ళను బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సాధారణంగా ఏంటంటే డెంగ్యూ ఫీవర్ కానీ చికెన్ గున్యా ఫీవర్ కానీ వచ్చినప్పుడు జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ అది అదృష్టమో దురదృష్టమో ఏంటంటే చిన్న జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయి. చిన్న జాయింట్లు అంటే ఏంటి, మన వేళ్ళు యొక్క కణుపులు అంటాం, అంటే ఈ కార్ప్ ఈ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్, అదేవిధంగా రిస్ట్ జాయింట్, ఇటు చిన్న చిన్న జాయింట్స్. కానీ కోవిడ్ ఏంటంటే మొత్తం బాడీలో ఉన్న ప్రతి కండరాన్ని, ప్రతి ఎముకని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్లు రికవర్ అయిన తర్వాత, డాక్టర్ గారు నాకు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు పెద్ద నాకు నీరసం అనిపించలేదు, కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెప్పుకోలేనంత నిస్సతో, పైకి చూస్తే బాగా కనిపిస్తాను కానీ పడుకోవాలనిపిస్తుంది, ఒక 10 అడుగులు వేసేటప్పటికి నీరసం. అందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్స్లో ఫైబ్రోసిస్ వస్తుంది, మీరు వినే ఉంటారు. ఆ లంగ్ యొక్క ఎలాస్టిక్ కెపాసిటీ తగ్గిపోయి మనిషికి ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి శాచ్యురేషన్ తగ్గి ఒక 10 అడుగులు లేని వెంటనే నడిచి, అంటే మనకి గుండె వ్యాధులు ఉన్న పేషెంట్లు నడుస్తుంటే ఏ విధంగా ఆయాసం వస్తుందో ఆ విధంగా ఆయాసం వచ్చేది. అలా కాకుండా దాంతోపాటు ఈ పేషెంట్ చెప్పడం ఏంటంటే, డాక్టర్ గారు మా బాడీని ఏదో ఒక సుత్తి పెట్టి కొట్టినట్టు నొప్పులు, పడుకోవాలనిపించడం, నిరాసక్త, నిర్లిప్తత వచ్చేయడం, ఒక 10 అడుగులు వేసేటప్పటికి ఇంకా కూర్చుంటే బెటరా బాబు అనే మంది కంప్లైంట్ చేస్తున్నారు. అంతేకాకుండా నేను చెప్పినట్టు ఈ పేషెంట్లు చిన్న చిన్న జాయింట్ల ఎఫెక్ట్ల కంటే పెద్ద పెద్ద జాయింట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ఎలాగా, హిప్ జాయింటు, నీ జాయింటు, బ్యాక్, షోల్డర్ ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే, చిన్న జాయింట్లు ఎఫెక్ట్ అయ్యే పేషెంట్లు కూడా వస్తున్నారు, కానీ పెద్ద జాయింట్లు, ఈ ఎస్పెషల్లీ హిప్ జాయింట్. మీరు అడగొచ్చు మరి చికెన్ గున్యాకి అదేవిధంగా ఈ డెంగ్యూ ఫీవర్కి చిన్న జాయింట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి కదా, పెద్ద జాయింట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి, దీనికి కారణం ఏంటని చెప్పేసి అనొచ్చు. దురదృష్టం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఈ మహమ్మారి గురించి చాలామందికి, 97% మంది, చాలామంది డాక్టర్లకు కూడా తెలియదు. ఏం చెప్పాలంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వెస్టర్న్ సొసైటీ అదేవిధంగా మన ఇండియన్ సొసైటీ కలిసి కొన్ని ప్రోటోకాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసేలోగా కొన్ని ప్రయోగాలు చేయబడ్డాయి, ఏ మందులు ఇస్తే ఉపయోగపడుతుంది. ఇంకేది, ఎప్పుడు కూడా ప్రతి వ్యాధి కూడా ఒక టెస్ట్ ఉంటుంది, కొన్ని టెస్టులు ఉంటాయి, కొన్ని ప్రయోగాలు ఉంటాయి, ఏ మందులు ఇస్తే పనిచేస్తుందని చెప్పేసి. సాధారణంగా ఒక వ్యాధి ఉంటే, చూపట్లు వస్తుంది అనుకోండి, ఆ వ్యాధిని ల్యాబ్లో చదివి, ల్యాబ్లో ప్రయోగాలు చేసి, ఏ మందు పనిచేయాలి, ఎలుకల మీద, పిల్లల మీద, ఈ చిన్న చిన్న గిన్నీ పిగ్స్ మీద టెస్టులు చేసి ఏ వ్యాక్సిన్ పనిచేస్తుంది, ఇటువంటివన్నీ కూడా చేశారు. కానీ ఈ కోవిడ్ మహమ్మారిని చేయడానికి మనకు సమయం ఇవ్వలా, అంచేత ఎవరు పడితే వాళ్ళు, వాళ్ళకంటే నేను తప్పంటలే, వాళ్ళ పరిజ్ఞానం ప్రకారం లేక వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం రకరకాల కాంబినేషన్లు వాడారు. ఓకే, ఈ వాడంలో ఏమైందంటే చివరికి తేలిందంటే స్టీరాయిడ్ కూడా కొంత వ్యాధిని నిరోధిస్తుంది, లేకపోతే నీ కొంచెం కాపాడుతుంది మనుషులని, లైఫ్ సేవింగ్ డ్రగ్ కింద వాడు చెప్పారు. కానీ సేమ్ టైం ఏంటంటే దురదృష్టం, మన ఇండియాలో ఈ స్టీరాయిడ్స్ అనేది మనకి బయట ఏదో చాక్లెట్ దొరికినట్టు దొరికేస్తూ ఉంటాయి, చాలామంది దాన్ని మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ అంటే ఏంటి, ఒకటి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళడానికి భయం, అంటే అప్పుడు కూడా పరిస్థితి అలా ఉండేది, ఎవరి మట్టుకు వాళ్ళు ఇళ్లలో కన్ఫైన్ అయిపోయేవారు, ఆ మెడిసిన్ తెచ్చుకోవడం వలన
ఓకే ఈ ఎల్ఐ కన్నా ఆయనకి ఈ కోవిడ్ వచ్చింది పలానా రాటగది రాశారన్న ఈ స్లిప్ దాన్ని వాట్సాప్ చేసుకోవడం లేకపోతే ఫోన్లో చెప్పుకోవడం ఇయే మందు అప్పుడు తెచ్చుకోవటం తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఈ స్టెరాయిడ్స్ లాంగ్ రన్లో వచ్చే ఎఫెక్ట్స్ తెలియక చాలామంది వాడేశారు ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడేశారో హిప్ జాయింట్లు అంటే తుంటి ఎముకకు ఉండే రక్త సరఫరా తగ్గిపోయింది తగ్గిపోయి అంటే అప్పుడు ఎప్పుడైతే సెకండ్ వేవ్లో ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చారు కదండి ఈ సెకండ్ వేవ్లో వచ్చినప్పుడు ఈ స్టెరాయిడ్ యూజెస్ బాగా జరిగింది వాళ్ళందరూ కూడా గడిచిన మూడు నాలుగు నెలల నుంచి మా దగ్గర చాలామంది వస్తున్నారు బాగా ఎక్కువ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు మూడు నెలల్లో నాలుగు నెలల్లో వచ్చారు కొంచెం రీజనబుల్గా వాడిన వాళ్ళేమో ఒక ఏడెనిమిది నెలల తర్వాత రావడం మొదలెట్టారు ఎందుకు ఈ స్టెరాయిడ్ వాడడం వల్ల ఈ ఫిమోరల్ హెడ్ అంటాం అంటే మన తుంటి బాలు ఈ తుంటి బాలుకి సప్లై అయ్యే రక్త ప్రసరణ చచ్చిపోవడం చూడండి నారింజకాయ పై కవర్ని తీసేసి పక్కన పెడితే ఒక ఆరు గంటల తర్వాత ఎండిపోవడం మొదలుపెడుతుంది అంతే కదా దానికి పోషక పదార్థాలు ఆ నారింజ పండు నుండి ఆ పై ఉండే ఆ కవర్కి ఉండదు కాబట్టి అదేవిధంగా ఎముక స్ట్రాంగ్ కాబట్టి రక్త సరఫరా నిలిచిపోయినా కూడా ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు తట్టుకుంటుంది తట్టుకుని నెమ్మదిగా అది కూడా ఒక భాగమే కదా ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గిపోయిందో అది కుచించిపోవడం మొదలవుతుంది దాన్ని నెక్రోసిస్ అంటాం దాన్ని ఏ వేస్తా నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్ అంటాం ఫ్యూమోరల్ హెడ్ అంటాం ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గిపోయి ఆ హెడ్ అనేది చచ్చిపోవడం మొదలుపెడుతుందో దాని యొక్క షేప్ మారుతుంది ఇనీషియల్గా ఏంటంటే కొంచెం లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది నడిచినప్పుడు అయ్యి కొన్నాళ్ళు పోయేటప్పటికి మంచం మీద పడుకున్న వాళ్ళు కూడా కాళ్ళు అటు ఇటు తిప్పడం కూడా నొప్పులు వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే సివియర్ స్టేజ్లో కాళ్ళు కలపడానికి ఎదుకొచ్చేస్తుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అంటుంటారు ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మా దగ్గరకు కూడా చాలామంది వస్తున్నారు అంటే మేము రోజుకు ఒక 50 మందిని చూస్తే కనీసం ఇద్దరు కేసులు ఈ ఎర్లీ ఏవేస్తా నెక్రోసిస్ కానీ లేదా మోడరేట్ కానీ సివియర్ కానీ మైల్డ్ మోడరేట్ సివియర్ ఏవేస్తా నెక్రోసిస్ కేసులు ఎక్కువ వస్తున్నాయి మేము పూర్వకాలంలో ఇటువంటిది 10 రోజులకు 15 రోజులకు ఒక్కొక్క కేసు చూసేవాళ్ళం ఇప్పుడు రోజుకి 1-2 చూస్తున్నాం ఓన్లీ హిప్ జాయింట్ వరకు అలా కాకుండా మిగతా వీక్నెస్ అని కంప్లైంట్ చేసేవాడు కండరాల నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేసేవాడు కొంతమంది డాక్టర్ గారు ఈ మణికట్టు చాలా నొప్పి వస్తుంది లేకపోతే ఈ చేతి వేళ్ళు ఈ కణుపులు నొప్పి వస్తున్నాయి లేకపోతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇలా కంప్లైంట్ చేసేవాళ్ళు అయ్యారు ఇది ఒక పెద్ద వాళ్ళు కూడా 4-5 ఉంటున్నారు ఇంకా మూడో కేటగిరీ ఏంటంటే డాక్టర్ గారు నేను చాలా హెయిల్ అండ్ హెల్దీగా ఉండే కానీ చాలా స్ట్రాంగ్ బాడీ నేను అంతా చాలా మంచి డైట్ అయితే తీసుకునేవాడిని నాకు కోవిడ్ వచ్చింది నేను డాక్టర్ గారు అండర్ దీంట్లోనే మేము ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాము స్టెరాయిడ్స్ ఇచ్చారు ప్రోటోకాల్ ప్రకారం కానీ నాకు తర్వాత 6 నెలల తర్వాత ఈ ట్రీట్మెంట్ నొప్పులు వస్తున్నాయి వెళ్తే నడుము నొప్పి వస్తే తగ్గడం లేదని చెప్పి స్కాన్ చేశారు స్కాన్ చేస్తే నాకు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి అన్నారు ఇది ఎలా సాధ్యం అని చెప్పి అంటున్నారు అంటే ఏంటంటే ఎప్పుడైతే స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నారో మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఇదైపోతుంది దాని యొక్క శక్తి తగ్గిపోతుంది అంటే మన బాడీలో ఉండే ఫైటింగ్ మెకానిజం మన సైనిక వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతుంది అన్నమాట దాంతో వాళ్ళకి ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు ఫంగస్ అవ్వచ్చు ఎస్పెషల్లీ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటంటే సాధారణంగా వచ్చే వ్యాధులు ఏంటంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్తో పాటు ఈ ఇన్ఫెక్షన్స్ అంటే చిన్న చిన్న ఎక్స్పోజర్కి అంటే ఒక వ్యాధి రావాలంటే మనం ఆ వ్యాధికి ఎక్స్పోజర్ అవ్వాలి ఆ వ్యాధికి ఎక్స్పోజర్ అయినప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి మనలో ఒక సుప్తావస్థలో ఉన్న యాంటీబాడీస్ యాక్టివ్ అవుతాయి యాక్టివ్ అయ్యి ఆ వ్యాధిని ఫైట్ చేస్తాయి ఎప్పుడైతే మనం స్టెరాయిడ్ తీసుకున్నామో ఈ యొక్క ఫైటింగ్ మెకానిజం అనేది వీక్ అయిపోతుంది వీక్ అయిపోయి శత్రువు మనం దాడి చేస్తుంది అది వేరే బ్యాక్టీరియా అయి ఉండొచ్చు లేదా ట్యూబర్క్లోసిస్ అయి ఉండొచ్చు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆస్పర్జిల్లోసిస్ అని చెప్పేసి ఉంటుంది అది చెప్పారు ఆశ్చర్యపోయారన్నమాట ఆస్పర్జిల్లోసిస్ కూడా గడిచిన 5-6 నెలల్లో కనీసం ఒక 13 కేసులు చూసామంటుంది అంటే ఒక్క సెంటర్లోనే 13 కేసులు చేసామంటే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎంతమంది తెలియని వాళ్ళు ఎంతమంది చూసుకోండి ఈ స్టెరాయిడ్స్ తోటి వచ్చిన సమస్య అనేది అలాగంటే మరి స్టెరాయిడ్ ఇవ్వడం తప్ప అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటే అంటే మనకి ఒకటి మనం ప్రాణాన్ని కాపాడుతున్నాము సేమ్ టైం మనం ఈ ఇన్ఫెక్షన్స్ మనం ఇన్వైట్ చేస్తున్నాం
ఇదేమైందంటే డబుల్ ఇంజన్ అయిపోయింది, ఇవ్వకపోతే ఒకదట ఇస్తే ఒకదట అన్నమాట. అంచేతే నేను మన వనిత టీవీ ప్రేక్షకులకు అనువదించేది ఏంటంటే సొంత వైద్యం చేసుకోవద్దు. చిన్న చితకా సమస్య ఉన్నా కూడా కనీసం మీరు ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి సలహాతో ఎంతకాలం మందులు వాడాలో వాడండి, తప్ప ఇలాగా ఇష్టం వచ్చినట్టు మెడికల్ షాపులో మందులు కొనేసేసి వాడడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఆస్కారం ఉంది. కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. కోవిడ్ వచ్చిందండి నాకు. కోవిడ్ రాకముందు చిన్న గాడ్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ అటాక్ అయి అడ్మిట్ అయినా, సెకండ్ వేవ్ లో స్టెరాయిడ్స్ ఇచ్చిండ్రము. అడ్మిట్ అయిన 1-2 డేస్ కు నాకు విపరీతమైన పాదాల నుంచి, 2 పాదాల నుంచి అప్పుడు అంత లేకుండే ఏదో జస్ట్ వచ్చుకుని ఉండే. కోవిడ్ అడ్మిట్ అయినాక వాళ్ళు ఏం మందులు ఇచ్చిండ్రు, రెండు పాదాల నుంచి పరికాళ్ళ నుంచి మొత్తం ఈ పిక్కలు, తోడలు, హిప్స్, నడుము మొత్తం అసలు 24 గంటల్లో నిద్రపోలేక నేను 16 రోజులు నేను తల్లడిలేనండి. హాస్పిటల్లో 19 డేస్ అడ్మిట్ ఉన్నా. అయితే ఇప్పు ఈ నడుముకు బ్యాక్ కిస్కేర్ అవుతుందో, 2 సైడ్లు ఇట్లా ఉబ్బిపోయినాయి. ఇంకొకటి చిన్న పులిపురి ఉండే, అది కూడా ఇంత బుగ్గలాగా ఉబ్బిపోయింది. వాళ్ళు ఇచ్చిన స్టెరాయిడ్స్ కి అనుకుంటా. తర్వాత ఇప్పుడు ఆ నొప్పులు నాకు ఇప్పులో ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ ఇప్పు. ఇంటికి వచ్చిన తర్వాత 3 నెలలు కదలలేకపోయినా నేను. ప్రైవేట్ ఫిజియోథెరపీ దగ్గరకు పోయి పంజాగుట్టాలో చేయించుకుంటే కొంచెం తగ్గింది. ఇప్పటికీ ఇప్పు పెయిన్ పోవట్లేదు. మీరు ఒకసారి వైటమిన్ డి అంటే, మీరు ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వలేదు కాబట్టి వైటమిన్ డి ఏమన్నా తగ్గి ఉండాలి. దాంతోపాటు సిఆర్పి, ఈఎస్ఆర్, థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కాంటాక్ట్ చేయండి, మీ సమస్య పరిష్కారం చూపిస్తారండి. డాక్టర్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం మనిషికి హిప్ జాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే కొందరు చిన్నదే పెయిన్ కదా అని నెగ్లెక్ట్ చేయడము, అవి ఉంటాయి కదా అనేసి వదిలేయడము, ఇలాంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవిటిని కనుక మనం పట్టించుకోకపోతే ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం? ఇన్ఫెక్షన్లు కాదండి, బేసిక్గా నేను చెప్పింది ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వెన్నుపూసుకు వస్తుంది. కానీ ఈ ఏవేస్తారు నెక్రోసిస్ అనేది సాధారణంగా హిప్ జాయింట్లో వస్తుందండి. ఇప్పుడు అదే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే అండి, ప్రపంచంలో ఎక్కడన్నా కూడా 100 టోటల్ని రీప్లేస్మెంట్లు జరిగితే, 100 రీప్లేస్మెంట్ జరుగుతాయి, జాయింట్ రీప్లేస్మెంట్స్. అందులో హిప్ రీప్లేస్మెంట్లు ఒక 5 ఉండేవి, మిగతా 95 కూడా టోటల్ని రీప్లేస్మెంట్స్ ఉండేవి, అంటే మోకాలు మార్పు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అండి, ఇది ఆల్మోస్ట్ ఒక 12-15% అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చిన వ్యాధులు పట్టండి. అంచేత ఈ వ్యాధి వచ్చినప్పుడు చిన్న చిన్న నొప్పి అని అనకుండా ఏమవుద్దంటే, ముందు డాక్టర్కి హిస్టరీ ఇవ్వాలి, స్టెరాయిడ్ తీసుకున్నారా లేదో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అడగా, లేకపోతే మన రికార్డులో ఉంటుంది, కేసు రికార్డులో చూసుకోవాలి. 3 డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. 4 పీరియాడిక్ చెకప్ చేయాలి. ఒక్కొక్కసారి ఈ ఏవేస్తార్ నెక్రోసిస్ అనేది ఇనీషియల్గా మనకి ఎక్స్రేలో కనిపించదు, చాలా తొలినాళ్ళల్లో మనకి ఏవేస్తార్ నెక్రోసిస్ అనేది కనపడితే కావాలి అంటే మనం ఎంఆర్ఐ స్కాన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అది తీసుకుంటే ఎక్స్రేలో ఒక 4 నెలల తర్వాత కనిపించే వ్యాధి ఎంఆర్ఐలో మనకి ఇమీడియట్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఈ వ్యాధిని అంటే ఏమవుతుందంటే, సాధారణంగా మాది టెరిషరీ కేర్ సెంటర్ కాబట్టి పేషెంట్లు అన్ని చోట్లకి తిరిగి ఇంకా లాస్ట్ స్టేజ్లో మా దగ్గరికి వస్తూ ఉంటారు, అప్పటికే పుంజకాలం అయిపోతుంది. నేను అనేది ఏంటంటే, ఇలా కంప్లైంట్ ఉన్నవాళ్ళు అంటే మీరు కొంచెం కష్టమైనా కూడా కొంచెం పెద్ద సెంటర్కి వెళ్ళి అక్కడ ఆర్థోపెడిక్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపించుకుంటే మీ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే సస్పెషన్ ఉంటే మాత్రం ఎంఆర్ఐ చేస్తారు. ఎంఆర్ఐలో మనకు చాలా ఎర్లీ స్టేజ్ తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్లో ఎప్పుడైతే మనం ఏవేస్తా నెక్రోసిస్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతామో, ట్రీట్మెంట్ మొదలు పెడితే దానికి ఏంటంటే సింపుల్ అండి, బిస్ఫాస్ఫేట్స్ ఉంటాయి, వీక్లీ తీసుకోవాలి, అదే కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవద్దు. అప్పటికీ ఫెయిల్ అయితే టోటల్ హిప్ రీప్లేస్మెంట్కి దీనికి మధ్యన ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, దాని పేరు కోర్ డీకంప్రెషన్ అంటాం. అంటే ఏంటంటే లోపలికి చిన్న రీమర్ లాంటిది పాస్ చేసి దాన్ని తొలుస్తాం అన్నమాట, ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ జాయింట్ని తొలడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లీడింగో మళ్ళీ అక్కడ సెల్స్ యాక్టివ్ అవుతాయి. దాంతోపాటు బీమ్యాక్ అంటాం, అంటే బోన్ మ్యారోని యాస్పిరేట్ చేసి దాన్ని
ఎక్కడైతే మేము తొలి చేసామో దాన్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట, లేక స్టెమ్ సెల్ అన్నమాటండి. ఏమవుతుందంటే ఆ ఇది చనిపోయే హెడ్కి కొంత న్యూట్రిషన్ అందిస్తుంది, అందించి ఆ హెడ్ ఫర్దర్గా చనిపోకుండాను ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట అండి. ఇది ఒక అంటే ఎప్పుడు నేచురల్, ఎప్పుడు నేచురల్ అండి. హిప్ జాయింట్ని తీయడం కంటే మధ్య మార్గంగా కానీ మీరు అడగొచ్చు ఎంత సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పేసి. ఈ కోర్ డికంప్రెషను లేదా బీమ్యాక్ అనేది 60 నుంచి 70% సక్సెస్ రేట్ అండి. 100% సక్సెస్ రేట్ దీనికి ఉండదు. అంటే ఇది చాలా ఎర్లీ స్టేజ్లో వస్తే కరెక్ట్గా కరెక్ట్ పర్సన్ చేయాలన్నమాట. సెలక్షన్ ఆఫ్ కేసెస్ చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 2కి వెళ్ళిపోయిన తర్వాత మీ కోర్ డికంప్రెషన్ చేస్తామంటే ఉపయోగం లేదు. స్టేజ్ వ్యాధి మొదలైనప్పటి నుంచి స్టేజ్ 1 లోపు చేస్తే సాధారణంగా వీళ్ళకి ఒక 15 సంవత్సరాల పాటు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నొప్పి తగ్గుతుంది, లోపల ఉండి ఆ టెన్షన్ పోయి ఎప్పుడైతే మనం లోపల తుడిచేస్తామో ఆ టెన్షన్ పోయి ఆ చెడు పదార్థం అంతా బయటకు వచ్చేస్తుంది. మనం అప్పుడు బీమ్యాక్ స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేస్తాము, దాంతోపాటు అవసరమైతే ఆర్టిఫిషియల్ సైనస్ బ్లడ్ అన్ని కూడా ఉంటాయన్నమాట. అది ఇంజెక్ట్ చేస్తే ముందు నొప్పి తగ్గుతుంది, నెమ్మదిగా ఈ స్టెమ్ సెల్స్ అక్కడ డెవలప్ అయ్యి ఏదైతే చనిపోతుందో ఆ హెడ్ని యాక్టివేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ వ్యాస్తాన్ని నెక్రోసిస్ని మనం శాశ్వతంగా నివారించలేకపోయినా కనీసం ఈ ఆపరేషన్ అంటే 30 సంవత్సరాల వాళ్ళు వచ్చి ఇన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోమంటే వాళ్ళు ఇలా చూస్తారు, ఎందుకు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ మహా అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు 20 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల వరకు చేస్తే అది ఏమవుతుంది, వాళ్ళు ఇంకొక 15 సంవత్సరాలకు మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, దానికి వయామీడియాగా మధ్య మార్గంగా ఈ ఆపరేషన్ చేయించుకుంటారు అనమాట. ఓకే, కాల్ ఉందండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నాకు కరోనా రావడం వల్ల స్టెరాయిడ్ లెక్కించడం వల్ల తొంట్లో బాగాలు మీరు చూశాను, మీరు చెప్పింది ఇందాక నేను. దాని నుంచి ఇప్పుడు నేను ఒక నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు వాళ్ళు మొన్న నాకు ఏమన్నారంటే వాళ్ళుగా నాకు కాలుష్యం వహిస్తాము, అది అవుతుందని చెప్తారు. నాకు 4వ స్టేజ్లో ఉందండి, 4వ స్టేజ్ రైట్ హ్యాండ్ లో, లెఫ్ట్ హ్యాండ్ లో 2వ స్టేజ్లో ఉంది. చెప్పండి చెప్పండి, వింటున్నాను చెప్పండి. అది ఏం లేదు సార్, మనం ఇప్పుడు నేను విజయవాడ లో వాడుతున్నాను మెడిసిన్, ఏలూరులో చూపించుకుంటున్నాం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి. తర్వాత ఇప్పుడు విజయవాడలో చూపించుకుంటున్నాను నేను. ఇప్పుడు 4 రోజుల నుంచి మందులు వాడుతున్నా కానీ కొద్దిగా నొప్పి ఒకటే తగ్గిందండి. సార్ ఈ నొప్పి తగ్గడం అనేది మీకు పెయిన్ కిల్ రావడం వల్ల నొప్పి తగ్గిండొచ్చు. 4వ వస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ పడుతుందండి. అంటే స్టేజ్ ఉంది కదా అని చెప్పి ఆపరేషన్ చెయ్యం. మీకు ఎప్పుడంటే డైలీ పెయిన్ కిల్లర్ అవసరమైనా, మీరు 10 అడుగులు వేయలేకపోయినా, కాలు ఎటుక తిప్పినా కూడా నొప్పి వస్తున్నా కూడా మీకు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయవలసి వస్తుంది. అంచేత మీరు విజయవాడలో ఉన్నారు కాబట్టి అక్కడ డాక్టర్ చూపించండి, లేదు హైదరాబాద్ వస్తామంటే ఒకసారి వచ్చి కనిపించండి, మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేసి మీకు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తామండి. మరొక కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, నిజామా మైపాలేడు సార్. నాకు కోవిడ్ ఇచ్చింది సార్ ఇంతకు ముందు. వస్తే నాకు రెమడెసివిర్ ఒక 11 ఇచ్చింది సార్. హలో, చెప్పండి, వింటున్నాను సార్, రెడ్డి గారు చెప్పండి. అయితే దాని నుంచి నాకు కొంచెం బాగా బాడీ పెయిన్ అవి ఉంటున్నాయి సార్. ఓకే, అంటే మీరు ఎన్నాళ్ళు ఇంత రెస్ట్ లో ఉన్నారండి? ఓకే, మీరు స్టెరాయిడ్స్ ఏమైనా తీసుకున్నారండి? స్టెరాయిడ్ ఏమైనా తీసుకున్నారా? స్టెరాయిడ్ రెమెడిసివిర్ కాకుండా బహుశా స్టెరాయిడ్ కూడా ఇచ్చుంటారు, దానివల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. సాధారణంగా ఏంటంటే అండి, కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఇంటి పట్టున ఉండడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ లేక వైటమిన్ డి బాగా తక్కువ ఉంటుంది. అంచేత ఒకసారి వైటమిన్ డి ఇవాల్యుయేట్ చేయించుకోండి. వైటమిన్ డి కూడా తక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా నిస్సత్తుగా నీరసంగా ఉంటుంది. వైటమిన్ డి చేయించుకుని ఒకసారి మీరు లోకల్ ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ కాంటాక్ట్ చేయండి, దానిని చూసి మీకు ఆ ట్రీట్మెంట్ ఇస్తారండి. డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన కాల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు టాపిక్ రిలేటెడ్గానే రావడం జరిగింది. అంటే కోవిడ్ తర్వాత అంటే ప్రాబ్లమ్ని గుర్తించడంలో లోపం జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కోవిడ్ గురించి మనం ఎవరినే తప్పట్లేవండి. ఇంచేతంటే మహామహా శాస్త్రవేత్తలు కూడా దీని చేతులు ఎత్తి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనంటే డెవలపింగ్ కంట్రీయా లేదా డెవలప్డ్కి డెవలపింగ్ కంట్రీ మధ్యలో ఉంది. కానీ అమెరికా లాంటి గొప్ప దేశం, ఇంగ్లాండ్ లాంటి దేశం
జర్మనీ ఇలాగ నెదర్లాండ్స్ ఇటువంటి పెద్ద పెద్ద కంట్రీస్ ఉంది, స్కాండినేవియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా దిక్కుచోదని స్థితిలో ఉండిపోయినాయి. నీచేతంటే ఇది కొత్త వ్యాధి, కొత్త వైరస్, దానికి మందులు ఏంటన్నా తెలియదు. అదృష్టవశాత్తు మనకి ఈ వ్యాక్సిన్స్ రావడంతో వ్యాధి యొక్క తీవ్రత తగ్గి జనాలు నెమ్మదిగా బయటపడి తిరుగుతున్నారు తప్ప, లేకపోతే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో మనం ఎటువంటి కండిషన్లో ఉన్నామో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది తప్పు అని చెప్పడానికి లేదు, కానీ తెలిసిన తర్వాత దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఉందండి, ఒక టైంలో ఎడాపడి ఇచ్చేసేవారు స్టెరాయిడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డాక్టర్లు కూడా ఆలోచిస్తున్నారు, నిజంగా అవసరం అయితేనే, పేషెంట్కి లైఫ్ థ్రెట్ ఉంటేనే స్టెరాయిడ్స్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని ప్రోటోకాల్ సెట్ చేశారు. దానివల్ల ఏంటంటే ఈ కాంప్లికేషన్స్, వివిధ విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం తగ్గుతాయి. కానీ చాలామంది జనాభాకి, మీరు చూసే ఉంటారు, కోట్లాది మంది జనాభాకి కోవిడ్ రావడం, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో మహా అయితే రెండు రాష్ట్రాల్లో అయితే మొత్తం దేశం అంతా కలిపి ఒక 10 లక్షల బెడ్లు ఉన్నాయనుకోండి, కానీ కనీసం ఇంకొక 3-4 కోట్ల మంది ఇంట్లో సొంత వైద్యం చేసేసుకుంటారుగా, వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. అంటే మా భయం ఏంటంటే కోవిడ్ టైంలో హాస్పిటల్ బెడ్స్ ఎలా ఫీల్ అయిపోయినాయో, అలాగ భవిష్యత్తులో రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఈ హిప్ రీప్లేస్మెంట్ల కోసం హాస్పిటల్స్ బెడ్స్ ఖాళీ అవ్వవేమో అనిపిస్తుంది అన్నమాట. అంత ఎక్కువ వచ్చే ఆస్కారం నుంచి కనిపిస్తున్నాయి వరుసగా నెంబర్, ప్రతి వారానికి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి అనమాట, అది మా వరియర్స్. ఓకే, అలాగే అంటే ఓల్డ్ ఏజ్లో అని అంటే కాస్త వాళ్ళకి ఆ టైంకి కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంత ప్రాబ్లం లేదు అనుకోండి. యంగ్ ఏజ్లో కూడా చాలామంది కీళ్ళ నొప్పులతో జాయిన్ అవుతున్నారు అన్నది వినడం జరిగింది. అదేనండి, అంటే కీళ్ళ నొప్పులతో జాయిన్ అవ్వంటే కొంతమంది ఈ హిప్ జాయింట్ బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళే జాయిన్ అవుతున్నారు నొప్పి భరించలేక. బట్ చాలామంది ఏంటంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి. దురదృష్టం ఏంటంటే మాకు 20 సంవత్సరాల్లో 30-35 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి ఈ హిప్ బాల్ డ్యామేజ్ అయ్యి మా దగ్గరికి వస్తుంది, అదే పెద్ద బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు ఎవరికీ రాకూడదు, కనీసం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు వస్తే ఓకే, పెద్ద ఆయన కదా బాల్ మార్చొచ్చు అనుకుంటే, ఇంకా వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతుకుతారంటే దీని అప్పుడు. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి బాల్ రీప్లేస్మెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఒక 50-55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బాల్ చేసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ కొంత డీమోరలైజ్ అవుతాడు, కొంత యాక్టివిటీ తగ్గుతుందండి, ఉండలాగా ఉంటుంది. అదొక ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనలో చాలామందికి ఇప్పటికీ కూడా ఇండియన్ టాయిలెట్ ఆడడం అలవాటు, రెండు కింద కూర్చుని బాసిం పట్టేసిన చక్కగా అన్నం కొంచెం ముందు పెట్టుకుని తినడం అలవాటు, ఇవన్నీ మనం చేయలేమన్నమాట అండి. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట, కానీ తప్పదు యూ హ్యావ్ టు మన ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి, ప్రాబ్లం నుంచి బయటపడడానికి కొన్ని స్ట్రాంగ్ మెజర్స్ తీసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని ఆపరేషన్లో వచ్చే సాధక బాధలన్నీ మనం భరించాలి, ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ తప్పదండి. అలాగే డాక్టర్ అంటే ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ట్రీట్మెంట్స్ కావచ్చు, హ్యూమన్ నేచర్ కావచ్చు, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, అంటే కోవిడ్ ఎఫెక్ట్ మనుషుల మీద ఎలా ఉంది అని అంటే మీరేం చెప్తారు? మనిషికి ప్రాణం యొక్క విలువ తెలిసిందండి, బాంధవ్యాలను రివైవ్ చేసింది, ఇది ఒకటే చెప్పగలను, ఇంకేమీ లేదండి. ఇక్కడ బాంధవ్యం రివైవ్ చేసింది మనిషి యొక్క, ఓకే ఒక 10% జనాభా ఎలాగ మారరు, కనీసం 90 మందిలో హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటో తెలిసింది, దాన్ని ఏమంటారు ఈ కుటుంబం యొక్క విలువలు తెలిసినాయి. ఓకే మనం తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, మనం బాగుండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చాలామందిలో ఓరియంటేషన్ పెరిగింది, హెల్త్ ఎలా ఉంది, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. అదేవిధంగా కొంచెం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మనం వెళ్ళేటప్పుడు మాస్క్ తీసుకోవాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఇమీడియట్గా అసెస్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా కొంత డెఫినెట్గా మార్పు అయితే తీసుకొచ్చింది. అది ఆ మార్పు ఎంతకాలం ఉంటుంది అన్నదే చూడాలి, లేదంటే కొంచెం సరే దాని యొక్క ఉద్ధృతి చూడండి. ఒక 3 నెలల క్రితం వరకు ఎవరు మాస్కులు తీసేవారు కాదు, ఇప్పుడు చాలామంది మాల్స్లోని సినిమాల్లో కూడా మాస్క్ తీసి ఈ మాస్కులు తీసేసి వెళ్ళిపోతున్నారు. చూడాలండి మరి ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, మరి వంట టీవీ ప్రేక్షకులకి కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎలాంటి టైంలో ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి సంబంధించి మీ సూచనలు ఒకసారి. ఒకటి ఏంటంటే కీళ్ళ నొప్పులు వచ్చిన ప్రతి కీళ్ళ నొప్పి కూడా కోవిడ్కే మనం ముడిపెట్టద్దు. ఏదో ఈరోజు చెప్పాను కానీ చాలామందిలో వస్తుంది కాబట్టి చెప్పాను తప్ప, కోవిడ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా కీళ్ళ నొప్పులు దానివల్ల అనుకోకూడదు.
అదే వ్యక్తికి ఈ టైంలోనే థైరాయిడ్ వచ్చుండొచ్చు, హైపోథైరాయిడ్ వచ్చుండొచ్చు, లేదా వైటమిన్ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి వైటమిన్ డి లేకపోవచ్చు, లేదా బరువు పెరగడం వల్ల కావచ్చు, లేదా రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు రౌడీలు కొట్టుకోవడానికి ఒక బ్యాటిల్ గ్రౌండ్ కావాలి, కొట్టుకున్నప్పుడు ఆ పక్క సామాన్లు పగులుతూ ఉంటాయి. అదేవిధంగా వైరస్ మన బాడీలో ఉండే మన సైనికులు రెండు పోట్లాడుకోవాలంటే దానికి ఒక బ్యాటిల్ గ్రౌండ్ కావాలి. ఆ రెండింటికి ఇష్టమైన బ్యాటిల్ గ్రౌండ్ మన జాయింట్, జాయింట్లో ఉండే మృదులాస్తి అంటాం, ఆ సాఫ్ట్ టిష్యూ దగ్గరికి వెళ్ళి పోట్లాడుకుంటాయి. పోట్లాడుకున్నప్పుడు అక్కడ కొంత ఒక విష పదార్థం రిలీజ్ అవుతుంది, ఆ విష పదార్థం ఆ జాయింట్ని తినేస్తుంది, దీన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటుంది. అలాగే కొంతమందిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ మధ్యకాలంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ చూస్తున్నాం. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే అండి, ఈ 2 సంవత్సరాలు కూడా ఇంటి పట్టునే ఉండి ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నామండి, లేకపోతే ఏ పని లేక చూడడం, చాలా ఉద్యోగాలు పోయినాయండి ఇంట్లో కూర్చోవడం వల్ల, బరువు పెరిగి ఎక్సర్సైజ్ లేక సన్లైట్ ఎక్స్పోజర్ కాక ఒక నిస్సత్తు వచ్చి బయటికి వెళ్ళాలంటే ఒక విధమైన భయం అనొచ్చు, లేకపోతే ఒక నిరాశ అనొచ్చు, బతుకొని చేయనొచ్చు, దీనివల్ల కూడా కొంత ఇది ఉంది. వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే తెలిసి తెలియక మన వాళ్ళు చాలా కంక్లూషన్ చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఏదో మాట్లాడాను, ఇంకా రేపటి నుంచి ప్రతి వాళ్ళు కూడా కోవిడ్ వచ్చిందా, అది జాయింట్ పెయిన్ అయితే కోవిడ్ పెయిన్ అని చెప్పేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కూడా అనుకుంటుంది. అంచేత మనం కరెక్ట్గా కోవిడ్ వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, వైరల్ ఫీవర్ వచ్చిందా, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఎన్నాళ్ళ తర్వాత మనకి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఎవాల్యుయేట్ చేసుకుని కరెక్ట్ ఫిజిషియన్ దగ్గర కానీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వస్తే తగిన సలహాలు ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి గైడ్ చేయగలమండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కీళ్ళ నొప్పులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, నెగ్లెక్ట్ చేయొద్దు అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ హెల్త్ జోన్, రేపటి హెల్త్ జోన్ మళ్ళీ కలుసుకున్నా, నమస్తే.